లక్ష్యంతో మనకి ఇంతటి ఈ ఏదైతే చెప్పారో ప్రతి ఒక్క శ్రీధర్ గారికి మరి అంటే మరి పాతపట్నం మీ అందరికీ తెలిసిందే. ఇక్కడ సీతంపేట తర్వాత అత్యధికంగా ఉన్న గిరిజనులు మిలియాపుట్టి మండలం. పాతపట్నంలో 5 మండలాల్లో కూడా ఎక్కువగా నివసించేవారు గిరిజనులు. గిరిజనులు అంటే పవిత్రమైనటువంటి భావంతో నిర్మలమైనటువంటి మనస్తత్వంతో అడవి బిడ్డలను అడవి తల్లిని నమ్ముకొని కొండా పుట్టకు చెట్లకు పూజలు చేసి ఎల్లప్పుడూ కూడా మంచి ఆలోచించి మంచి కోరి పక్కన వాళ్ళు ఎవరైనా సరే ఏ మాటన్నా మొహమాట పడిపోతూ ఏ మాత్రం కూడా బాధపడకుండా తిరిగి సహాయం చేసే మంచి మనస్తత్వం గల వారే గిరిజనులని నా మనస్ఫూర్తయినటువంటి నమ్మకాన్ని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను. దివంగత నేత మనందరి అభిమాన నేత ఆనాడు రాజశేఖర రెడ్డి గారు, మన జగన్మోహన్ రెడ్డి గారు నాన్నగారు గిరిజనులంటే ఇదే మంచి అభిప్రాయంతో దేశ రాజకీయ చరిత్రలో ప్రపంచ రాజకీయ చరిత్రలో ఎక్కడ కని విని ఎరుగినటువంటి రీతిలో గిరిజనులకు ప్రతి ఒక్కరికి వాళ్ళ విలువలను కాపాడుతూ ప్రతి గిరిజనుడు కూడా ఒక రైతు అవ్వాలి. వాళ్ళు కొన్ని దశాబ్దాలుగా కొన్ని వందల సంవత్సరాలుగా పోడు వ్యవసాయం చేసుకుంటూ అన్ని ప్రకృతి వైపరీత్యాల మధ్యన ఎన్నో కష్టాలతో ఉన్న గిరిజనులకు ప్రతి ఒక్కరికి భూమి అందించాలనే మంచి ఉద్దేశం ఆనాడు రాజశేఖర రెడ్డి గారు మనందరికీ అందించారని మరొకసారి మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా గుర్తు చేస్తున్నాను, తెలియజేస్తున్నాను. మరి అంత మంచి మనస్తత్వం గల నాన్నగారిది మళ్ళీ ప్రతి గిరిజనులకు కూడా మన విలువలు రక్షించాలని ఈనాడు మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు కేవలం సంవత్సర కాలంలోనే ముఖ్యమంత్రి అయిన మరుక్షణమే ఆ రోజు మన జిల్లాలో ఐటీడీఏ పరిధిలో మిలియాపుట్టిలో 9 రోజులు పాదయాత్ర చేసినప్పుడు ప్రతి ఒక్క గిరిజనుల తాలూకా కష్టాలు చూశారు. రహదారులు లేక, వైద్యం లేక, పిల్లలకు విద్య లేక వాళ్ళు పడుతున్న మంచినీటి బాధలు చూసి గిరిజనులకి తక్షణమే స్పందించాలి, గిరిజన సమస్యలను పరిష్కరించాలి అనే ఒక మంచి ఉద్దేశంతో జగనన్న తీసుకున్న ఈ మంచి ఉద్దేశమే ఈరోజు గిరిజనుల హక్కులు పట్టాలు పంపిణీ అని మరొక్కసారి మీ అందరికి కూడా గుర్తు చేస్తూ తెలియజేస్తున్నాను. మరి నన్ను పాతపట్నం ఎమ్మెల్యేగా మీరందరూ గిరిజనులు ఎంతో ఆదరించారు, మీ ఇంటి ఆడబిడ్డగా నన్ను గౌరవించారు, నన్ను ప్రేమతో లాలించారు. మరి గిరిజనులు అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగనన్న గిరిజనుల కోసం అందిస్తున్న ఈ పట్టాల పంపిణీకి ప్రతి ఒక్కరూ హక్కుదారులు అవ్వడం మరింత ఆనందదాయం సంతోషం అని మరొకసారి గుర్తు చేస్తూ పాతపట్నం నియోజకవర్గంలో మొత్తం గిరిజన లబ్ధిదారులు 5700 వరకు ఉన్నారు. అందుకే మరొక్కసారి కలెక్టర్ గారు, పిఓ గారు మా పాతపట్నంలో కూడా ఇలాంటి గిరిజనుల సంక్షేమం కోసం, గిరిజనుల భద్రత కోసం ఇలాంటి మంచి కార్యక్రమం పెట్టాలని మరొకసారి తెలియజేస్తూ మీరు ఆశీర్వదించాలి. మన జగనన్న గిరిజనుల తాలూకా ఈ భద్రతా రక్షణ కార్యక్రమాన్ని మరింత ముందు సాగించాలి. మీరు ఎందుకంటే నాకు గిరిజనులు అంటే నేను ఎప్పుడు ప్రతిసారి కూడా ఒకటే మాట్లాడతాను, గిరిజనులు అంటే నాకైతే మాత్రం దేవుడితో సమానం, నాకే కాదు. ఎందుకంటే మంచి నిర్మలమైనటువంటి మనస్తత్వం, పుణ్యం చేయాలనే ఒక మంచి ఆలోచన, మీ తాలూకా ఈ ఆలోచన జగనన్నకు మీరు ఆశీర్వదించి మన జగనన్న మరింత కాలంలో ఇంకా ఎన్నో గిరిజన సంక్షేమ పథకాలు ఫలాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.